स्वामरदनम उष्णम शिशुवर्णम चतुर्भुजम प्रसन्नवदनम ध्याय सर्वभूतेभ्यो शांते ओम श्री गुरुभ्यो नमः रामकृष्ण निहान एस्ट्रो न्यूमरोलॉजी यूट्यूब चैनल की स्वागत सुस्वागत वीडियो मुख्य 7వ తేదీలో పుట్టినటువంటి వారికి 2020 సంవత్సరంలో వీరి యొక్క జీవన విధానం ఏ విధంగా ఉంటుంది వారి భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది అనే అంశంపై ఈ రోజు చర్చించుకుందాం ముఖ్యంగా 7వ తేదీ ఏడవ తేదీ కూడా కేతుకు సంబంధించిన సంఖ్య ఏడవ తేదీలో పుట్టినటువంటి వారు 2020 సంవత్సరం అంటే 2020ని కనుక మనం గమనించినట్టు కూడినట్టు ప్లస్ చేసినట్టయితే 4వ నంబర్ వస్తుంది ఈ 4వ అనేది కూడా రాహువుకు సంబంధించిన సంఖ్య ఇది కేతువుకు సంబంధించిన సంఖ్య కాబట్టి ఈ యొక్క 2020 సంవత్సరంలో వీరు అఖండ విజయాలు ఎక్కువగా భరించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా 2020ని కనుక మనం గమనించినట్టయితే 2020ని కొడితే 2వ నంబర్ వస్తుంది చంద్రుడికి సంబంధించిన సంఖ్య ఈ యొక్క కేతువు మరియు చంద్రుని కాంబినేషన్ చాలా గొప్పదండి ఆకస్మికంగా ధనవంతులను చేయడంలో ఈ 7వ తేదీలో పుట్టినటువంటి వారికి ఈ 2వ నంబర్ కాంబినేషన్గా ఈ సంవత్సరం వచ్చింది కాబట్టి వీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరిగిపోతాయి ఎందుకంటే వీరు ఎన్నో సంవత్సరాల నుండి ఎన్నో రోజుల నుండి కూడా ఎదురు చూసినటువంటి సమస్యలకు ఒక చక్కటి పరిష్కార మార్గం అనేది కూడా 2020 సంవత్సరంలో తప్పకుండా వీరికి మంచి కళలు ఎక్కువగా నెరవేరడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీరు కన్నటువంటి కళలు అవి నిజమైపోతాయండి 2020 సంవత్సరం ఎందుకంటే ఈ 7వ తేదీలో పుట్టినటువంటి వారు మహా గొప్ప జ్ఞానవంతులు చాలా సంస్కారవంతులు అని చెప్పుకోవచ్చు ఒక విధంగా చెప్పాలంటే వారికి ఏమీ లేకుండా కూడా ఇతరులకు సహాయం చేయాలి ఇతరులకు ఏ ఎటువంటి హాని తలపెట్టొద్దు అని చెప్పేసి ఒక గొప్ప గుణం కలిగినటువంటి వారే 7వ తేదీలో పుట్టినటువంటి వారు అలాంటి వారికి 2020 సంవత్సరంలో విజయ కేంద్రం తప్పకుండా ఎగరవేస్తారండి దాని ఎటువంటి సందేహం కూడా లేదు కాబట్టి మీరు దానికంటే ముందుగానే మీ పేరుని అదృష్ట సంఖ్యాబలంలోకి మార్చుకోవాలి ఎందుకంటే మన పేరు కొన్ని అక్షరాలతో మన పేరు అనేది కూడా అది తయారవడం జరిగింది ఈ అక్షరాలలో సంఖ్యలు కూడా ఉంటాయండి నెంబర్స్ ఉంటాయి ఆ నెంబర్ను మొత్తం ప్లస్ చేస్తే వచ్చేది మనకు అదృష్ట సంఖ్యన దురదృష్ట సంఖ్యన అదృష్ట సంఖ్య ఏందనుకోండి 2020 సంవత్సరంలో మీకు ఇంకా తిరుగు ఉండదు ఒకవేళ దురదృష్ట సంఖ్య ఏందనుకోండి మీరు చేసే పనుల్లో ఒక అవరోధాలు ఏర్పడడం అన్ని సమస్యలుగా మారడం ఇంత కష్టపడి పనిచేసినా కూడా ఒక రూపాయి మిగిలిపోవడం కూడా లేకుండా ఉండడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి కాబట్టి మీ పేరుని సంఖ్యాశాస్త్రపరంగా పేరు మార్చుకోవాలి ఈ మార్చుకున్న పేరును ఒక నోట్బుక్లో కోర్స్ లాగా రాసి సరిపోతుంది అంతేగాని పాన్ కార్డ్ పాస్పోర్ట్ ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ ఇట్లా దేంట్లో సర్టిఫికెట్లో కూడా అసలు ఎక్కడ ఏ నెంబర్కు ఏ పేరు మార్చుకోవడం అవసరం లేదు కేవలం ఒక నోట్బుక్ తీసుకొని దాని కోర్స్ లాగా రాస్తే మీకు తప్పకుండా మంచి గొప్ప రిజల్ట్ వస్తుందని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరి షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు